74 మంది. వీళ్ళ సంఖ్య ప్రపంచ జనాభాలో 0.00000001% మాత్రమే. కానీ ప్రపంచం మొత్తాన్ని నడిపించేది వీళ్ళే. వీళ్ళ ఆలోచనలు, తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. ప్రపంచ స్థితిగతులను మార్చగలిగే శక్తి వీళ్ళకు ఉంది. అలాంటి శక్తివంతుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద మరియు ప్రముఖమైన పత్రికల్లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఒకటి. అటువంటి మ్యాగజైన్ ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుల జాబితాను ప్రకటిస్తుంది. ఈ ఎంపిక అంత ఆషామాషీగా ఏమీ జరగదు. ముందుగా కొన్ని వేల మంది ప్రముఖ వ్యక్తులను ఎంపిక చేసుకుని, వాళ్లలో కొన్ని అంశాలని ఆధారంగా చేసుకుని, ఎవరికైతే ఎక్కువ స్కోరింగ్ ఉంటుందో వాళ్ళని ఈ జాబితాలో చేరుస్తారు. ఉదాహరణకి, ఒక వ్యక్తిని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రజల్లో అతనికి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఒక వ్యక్తి ఎంత డబ్బును కంట్రోల్ చేస్తున్నాడు, వివిధ రంగాల్లో తనకి ఉన్న విజన్ మరియు నాలెడ్జ్ ఎంత, లేదా తనకి పదవి ద్వారా వచ్చిన పవర్ని ఎలా ఉపయోగిస్తున్నారు, ఇలా వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. ఈ జాబితా కోసం ప్రపంచంలోని ప్రతి 10 కోట్ల మందికి ఒకరిని సెలెక్ట్ చేస్తుంది. ఉదాహరణకి, 2009లో జనాభా సుమారుగా 670 కోట్లు కాబట్టి ఆ సంవత్సరం ఫోర్బ్స్ మ్యాగజైన్ 67 మందిని సెలెక్ట్ చేసింది. ఈసారి జనాభా 740 కోట్లు ఉండడం వల్ల ఈసారి 74 మందిని ఎంపిక చేసింది. మన తెలుగువాడైన సత్యనాథిల్లా 51వ స్థానంలో, బరాక్ ఒబామా 48వ స్థానంలో, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 43వ స్థానంలో, మన దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ 38వ స్థానంలో, ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్మా 28వ స్థానంలో నిలిచారు. అయితే వీళ్ళందరినీ దాటి మొదటి 10 స్థానాల్లో నిలిచిన మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్క్ జుకర్బర్గ్. ఫేస్బుక్ ఫౌండర్ అయినటువంటి మార్క్ జుకర్బర్గ్ అతి చిన్న వయసులోనే అత్యంత ధనవంతుల జాబితాలో ఒకటిగా చేరడమే కాకుండా ఫేస్బుక్లోని తన వాటాలో 99% సేవా సంస్థలకు విరాళంగా ఇచ్చేశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ నెట్వర్క్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎన్నో తన చేతిలో ఉండడంతో సోషల్ మీడియా సామ్రాజ్యానికి రారాజుగా మారిపోయాడు. నరేంద్ర మోడీ. మన దేశ ప్రధాని అయినటువంటి ఈయన గురించి పరిచయం అవసరం లేదు. ప్రపంచంలోనే మొదటి 10 శక్తివంతుల జాబితాలో చేరిన మొట్టమొదటి భారతీయుడు ఈయనే. ఈయన పాలనలోకి వచ్చిన తరువాత భారతదేశం అభివృద్ధి చెందుతున్న తీరు, అవినీతి నిర్మూలన దిశగా ఈయన తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలతో మోడీ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్ ఇలా ప్రపంచంలోని అన్ని దేశాల అధ్యక్షులతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో ఈయన గ్లోబల్ లీడర్గా మారిపోయాడు. దానితో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈయన్ని మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ లిస్టులో 9వ స్థానంలో చేర్చింది. ల్యారీ పేజ్. ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ అయినటువంటి గూగుల్ని స్థాపించిన ఇద్దరిలో ఇతను ఒకడు. ల్యారీ పేజ్ గూగుల్కి పేరెంట్ కంపెనీ అయినటువంటి ఆల్ఫాబెట్కి సీఈఓగా పనిచేస్తున్నాడు. జీమెయిల్, యూట్యూబ్, ఆండ్రాయిడ్ ఇవన్నీ ఈ గూగుల్కి సంబంధించినవే. ఈ ప్రపంచానికి సంబంధించిన ఎంతో సమాచారం ఈ గూగుల్లో ఉంది. అటువంటి గూగుల్ ఈయన చేతిలో ఉంది. బిల్ గేట్స్. డబ్బు ఒక వ్యక్తిని శక్తివంతుడిగా మారుస్తుందనడంలో సందేహం లేదు. దానికి బిల్ గేట్సే ఉదాహరణ. చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్ని స్థాపించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగాడు. అంతకన్నా తాను సంపాదించిందంతా బిల్ అండ్ మిలిండా గేట్స్ అనే ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేద దేశాల్లో సేవలు చేస్తున్నాడు. తనకు ఉన్న సంపదతో ఆఫ్రికా, సోమాలియా, నైజీరియా వంటి దేశాల్లో ఎన్నో లక్షల మంది జీవితాలను మారుస్తున్నాడు. జానెట్ అలెన్. అమెరికాలోని సెంట్రల్ బ్యాంక్ మరియు ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్పర్సన్గా, లీడర్గా ఉన్న ఈమె మీదే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. ఈమె నోటి నుండి వచ్చే ఒక్క మాటతో యుఎస్ ఎకానమీ $1 trillion సంపదను పొందవచ్చు లేదా నష్టపోవచ్చు. కేవలం ఒక్క అమెరికానే కాదు, మిగతా ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్ కదలికలు కూడా ఈమె తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటాయి. ఇన్ని దేశాల మీద ప్రభావం ఉంది కాబట్టే ఈమె శక్తివంతుల జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. పోప్ ఫ్రాన్సిస్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టియన్ చర్చ్ అయినటువంటి రోమన్ క్యాథలిక్ చర్చిలన్నీ ఈయన ఆధీనంలోనే ఉంటాయి. ఈ చర్చిల్లో ఏదైనా కొత్త చట్టాన్ని అమలు చేసే పూర్తి అధికారం ఈయనకు ఉంటుంది. అంతేకాదు, ఈయన రోమ్కి బిషప్గా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రపంచంలోని 130 కోట్లకు మందికి పైగా క్రిస్టియన్స్ ఈయనను అనుసరిస్తూ ఉంటారు. క్సీ జిన్పింగ్.
ప్రపంచంలోని అన్ని రంగాల్లో దూసుకుపోతూ అమెరికాతో పోటీ పడుతూ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతున్న దేశం చైనా. అటువంటి చైనాలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి జనరల్ సెక్రటరీగా ఈయన పనిచేస్తున్నారు. 2012 జరిగిన ఎన్నికల్లో 99.87% మెజారిటీతో గెలిచారంటే చైనాలో ఈయన ఎంత పవర్ఫుల్ అర్థమవుతుంది. ఇప్పటి వరకు చైనాను పాలించిన నాయకుల్లో నిజాయితీపరుడిగా చైనా ప్రజల్లో ఈయనకి మంచి పేరు ఉంది. ఇలా తనకున్న నాయకత్వపు లక్షణాలతో చైనాను ఆర్థికంగా, సాంకేతికంగా, సైనిక పరంగా ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నాడు. యాంగిలా మెర్కెల్. యూరోపియన్ కంట్రీస్లోని ఒక ఎకనామిక్ పవర్ అయినటువంటి జర్మనీకి ఈమె ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. బ్రెగ్జిట్ సమయంలో యూరోపియన్ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్న సమయంలో జర్మనీని ఒక స్టెబుల్ అండ్ స్ట్రాంగెస్ట్ ఎకానమీగా నిలబెట్టగలిగింది. యూరోపియన్ యూనియన్కి ఈమె ఒక వెన్నుముక లాంటిది. ఇతర దేశాల నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో ప్రపంచ రాజకీయాల్లో ఈమె ప్రభావం చాలా ఎక్కువ. అందుకే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఈమెకు 3వ స్థానాన్ని ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలోనే అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకి ప్రెసిడెంట్ ఈయన. అంతేకాదు ఇతను ఒక రియల్ ఎస్టేట్ మొగల్ కూడా. ప్రపంచవ్యాప్తంగా ఈయనకు ఎన్నో పెద్ద పెద్ద లగ్జరీ హోటల్స్, ఆఫీస్ టవర్స్ ఉన్నాయి. ఇతని ఆస్తి $3.5 బిలియన్. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా. అటువంటి దేశానికి అధ్యక్షుడంటే మాటలు కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక వ్యవస్థ ఇతని చేతిలో ఉండడంతో ఒక పవర్ఫుల్ దేశానికి పవర్ఫుల్ లీడర్గా ఉన్నాడు. ట్రంప్ చర్యలు, నిర్ణయాలు ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. వ్లాదిమిర్ పుతిన్. ఈయన రష్యా దేశానికి అధ్యక్షుడు. రష్యా గత 100 సంవత్సరాల్లో స్టాలిన్ నిరంకుశత్వ పాలన, 2వ ప్రపంచ యుద్ధంలో కొన్ని లక్షల మంది సైనికులు చనిపోవడం, సోవియట్ దేశాల విచ్ఛిన్నం, రాజకీయ వ్యవస్థలో అవినీతి, గందరగోళం వీటన్నిటి కారణంగా పతనమయ్యింది. అటువంటి రష్యాని మళ్ళీ ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన ధనిక దేశంగా మార్చాడు పుతిన్. అందుకే రష్యా ప్రజలందరికీ పుతిన్ అంటే ఎంతో గౌరవం, అభిమానం కూడా. కొన్ని అధ్యయనాల ప్రకారం పుతిన్ బిల్గేట్స్ కన్నా ధనవంతుడు. బిల్గేట్స్ ఆస్తి $86 బిలియన్, అయితే పుతిన్ ఆస్తి $200 బిలియన్ ఉండవచ్చని అంచనా. ప్రపంచంలో ప్రతి మూల కూడా ఇతని ప్రభావం ఉంటుంది. చివరికి అమెరికా ఎన్నికలలో కూడా ఇతని హస్తం ఉందనేది ఒక వాదన. అసలు అమెరికా ఎన్నికలలో ట్రంప్ గెలుస్తాడని ఎవరు అనుకోలేదు. అటువంటిది ట్రంప్ గెలవడానికి కారణం కూడా పుతినే కారణం అట. ఎందుకంటే పుతిన్కి మొదటి నుండి హిల్లరీ క్లింటన్తో విభేదాలు ఉండేవి. ఇలా తనకు ఏది కావాలంటే అది చేయగలడు. ఇతనిపై ఎవరి ఒత్తిడి ఉండదు. ఈ ప్రపంచంలో ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. తనకు కావలసినట్టు రష్యాలోని నియమాలు, చట్టాలను మార్చగలడు. ఒక వ్యక్తి పవర్ఫుల్ పర్సన్గా ఎంపిక చేయడానికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏ అంశాలనైతే పరిగణలోకి తీసుకుంటుందో అవన్నీ కూడా పుతిన్కి ఉన్నాయి. అందుకే 2013 నుండి ఈ ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్లో నెంబర్ 1గా నిలిచిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.